ஓம் ஸ்ரீ சாயிநாதாய நமஹ. బాబా సర్వాంతర్యామి. భక్తులు బాబా అని తలవగానే ఓ అని పలుకుతూ సమాధి నుండే ఆశీర్వదిస్తున్నారు. అందుకే బాబా సమాధి వృత్తాంతం తెలుసుకుని తరిద్దాం. బాబా ఆశీస్సులతో, శ్యామ సలహాతో రాధాకృష్ణమాయి సూచనల మేరకు బూటి మందిరం నిర్మించాడు. 1916 విజయదశమి రోజున బాబా భావావేశంతో ఈరోజే నా సీమోల్లంఘనము అని చెప్పారు. 1918 సెప్టెంబర్ 28 నుండి బాబాకు 3 రోజులు జ్వరం వచ్చింది. మాధవపస్లే ఒకరోజు మసీదును శుభ్రం చేస్తూ ఉండగా బాబా చెంత ఎల్లప్పుడూ ఉండే ఆయన గురువుగారిచ్చిన ఇటుక అతని చేతి నుంచి జారి పడి విరిగిపోయింది. భిక్ష నుండి తిరిగి వచ్చిన బాబా, "విరిగినది ఇటుకరాయి కాదు, నా అదృష్టము" అన్నారు. ఆ రోజు మంగళవారం, విజయదశమి. బూటీవాడ ప్రారంభోత్సవానికి సన్నాహాలు గొప్పగా జరుగుతున్నాయి. లక్ష్మీబాయికి మొదట 4 రూపాయలు, తర్వాత 5 రూపాయలు ఇచ్చారు బాబా. బాబా అందరినీ భోజనాలు ముగించుకొని రమ్మని చెప్పారు. రామచంద్ర పాటిల్, శ్యామ ఆగిపోయారు. బాబా భౌతిక దేహాన్ని విడిచే ముందు చివరిసారిగా బూటీవాడలోనికి తనను తీసుకుని వెళ్ళమని చెప్పారు. 36 గంటల హిందూ మహమ్మదీయుల వాదోపవాదాల తరువాత చివరకు 17 అక్టోబర్ గురువారం సాయి భౌతిక దేహాన్ని పూలతో అలంకరించి సిరిడీ గ్రామమంతా ఊరేగించారు. తర్వాత బూటీవాడాకు తీసుకుని వెళ్ళి మురళీధరుని విగ్రహం కొరకు నిర్ణయించబడిన స్థలంలో బాబా భౌతిక దేహాన్ని శాస్త్రోక్తంగా సమాధి గావించారు. ఓం శ్రీ సాయినాథాయ నమః. సర్వే జనాః సుఖినో భవంతు.